జగన్ మోహన్ రెడ్డి గారు హిందూ సంప్రదాయ వ్యతిరేకి అనే ముద్ర వేయడంలో ఫస్ట్ నుంచి కూడా అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షం ఆ ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉంది. మొన్న మధ్యన తిరుమలలో డిక్లరేషన్ సంబంధించి తాజాగా కోర్టు కూడా చెప్పింది ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అనేది, ఆ తర్వాత మొన్నే తీర్పు చెప్పింది. కానీ ఆ ప్రయత్నం అయితే కంటిన్యూ అవుతానే ఉంది. ఒక పక్క దాడులు కూడా కంటిన్యూ అవుతానే ఉన్నాయి, దాడులు కూడా ఎక్కడ ఆగట్లేదు. ఆలయాల మీద ఎక్కడో చోట ఏదో విగ్రహం ధ్వంసం, ఎక్కడో చోట ఏదో ఆలయం మీద దాడి జరుగుతూనే ఉంది. మీరు చెప్పిన సీసీ కెమెరాలు లేవనో రీజన్స్ అయితే ఉన్నాయి, కుట్ర అయితే జరుగుతుంది, కానీ ఆ దాడులు ఎప్పుడు ఆగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంకా హిందూ ఆలయాల మీద దాడులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? సార్, ఇక్కడ మీరు గమనించాల్సిన శేఖర్ గారు, ఇప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ లేవో అక్కడన్నింటినీ సీసీ కెమెరాల్లో ఫిట్ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది. ఒకరోజుతో కాదు కదా, దాన్ని చేస్తా ఉంది ప్రభుత్వం. చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే లేదో అక్కడ ఒక పని కట్టుకొని ఒక కుట్ర కోణంలో వెళ్తా ఉన్నారు. ఈ రోజు నేను చూడని అడుగుతా ఉన్నా, మీరే ఒక ఆలయ ట్రస్ట్ బోర్డుగా ఉన్నప్పుడు మీకు బాధ్యతలు ఉండదా? మీకు సంబంధించినటువంటి ఆలయంలో, మీకు సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెంపుల్ లో ఇన్సిడెంట్ జరిగితే ఎలా మీరు ప్రభుత్వం మీద ఆపాదిస్తారు? మీకోసం నేను అడుగుతా ఉన్నా. ఇదే అశోక్ గణపతి రాజు రామతీర్థం టెంపుల్ కు సంబంధించి ట్రస్టీగా ఉన్నాడు, అంటే అతను బాధ్యత లేదా? అతను ఆ దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ చైర్మన్ కి లేదా? ఒక ఇన్సిడెంట్ అనేది ఎవరొస్తున్నారు, ఎవరిపోతున్నారు, కేంద్ర మంత్రిగా చేశాడు సిగ్గు లేదని మళ్ళీ మాట్లాడడానికి ఈ తెలుగుదేశం వాళ్ళకి ఒక నువ్వు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు సీసీ కెమెరా కావట్లేదు అనుకుంటు? ఒక కేంద్ర మంత్రిగా మీరు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు మీరు చేయలేదు అక్కడ? చేయకుండా మీకు సంబంధించినటువంటి మనుషులు వెళ్ళారని చెప్పి ఈరోజు వస్తా ఉంటే బయటికి, దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేయటం కోసం ఎక్కడ మీ అది ఈరోజు బయటకు వచ్చి మిమ్మల్ని చేతకలించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. కాబట్టి ముందే ప్రభుత్వం మీద డెలివేషన్ తీసుకుని వచ్చి ప్రభుత్వమే చేయించిందని ఒక కుట్ర కోణం తీసుకెళ్లాలని చూస్తా ఉన్నారు. సో మీరు అన్నారు హిందూ మతానికి సంబంధించి హిందూ మత మనోభావాలను గౌరవించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలకి చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా బూట్లు వేసుకొని పూజలు చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరునామం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో తిరుమలలో శ్రీవారి పట్టువస్త్రాలు పంపించారు. అదేవిధంగా అంతకుముందు ఏదైతే పుణ్యనదుల్లో స్నానాలర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను విశ్వసిస్తారు, అన్ని మతాలను గౌరవిస్తారు. మేము ఈరోజు అర్చకుల పట్ల కానీ లేదంటే బ్రాహ్మణుల పట్ల కానీ ఈరోజు మాకు అత్యంత గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పిస్తా ఉన్నాం. అది రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే ఆలయాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా. సో ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులు ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం బ్రాహ్మణులు ఈరోజు సొంత వారి దాకా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలోకి హిందూ మతానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున 2019 ఎన్నికల్లో పడ్డాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఆ ఓట్లు డైవర్ట్ చేయాలి, ఆ ఓట్లు డైవర్ట్ చేసి కొంత సెక్షనాభిదాన్ని మన వైపు తిప్పుకోవాలి. అందుకని ఇవో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళే ఒకటి సృష్టించేసి దీన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసేసి ఒక కుట్ర కోణాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. ఎక్కడా కూడా ఆ ప్రాంత ప్రజలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సమయంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు విజయనగరంలో కావచ్చు, ఇంకో మన అంతర్వేదిలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ సంయమంతో ఉన్నారు. ఎక్కడ ఆ ప్రాంత ప్రజలు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఆ జనసేనకు సంబంధించిన వాళ్ళు, ఆ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి వెళ్ళి వీళ్ళు నాలోకల్ పాత్ర అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక పెద్ద ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అల్లర్లు సృష్టించేటటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. స్థానికులు ఎక్కడ చేయట్లేదు, చేస్తున్న ఎవరు? హైదరాబాద్ లో మొత్తంగా జూమ్ లో సరదాగా ఎంజాయ్మెంట్ లో మీటింగ్ లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్లైట్ లో విశాఖపట్నం వెళ్ళిపోయాడు. మరి ఎల్జీ పార్లమెంట్ లో ఇన్సిడెంట్ జరిగితే పోలా, రమేష్ హాస్పిటల్ లో ఇన్సిడెంట్ జరిగితే పోలా, మన నివాస తుఫాన్ వస్తే పోలా, ఎక్కడ పోలా? ఈరోజు ఏంటంటే ఇదిగో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఈ మతానికి పరమైనటువంటి దీన్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసేస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఓట్లు మనం ఏమన్నా లాగొచ్చామని ప్రక్రియ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఊహల్లో జరుగుతాయేమో కానీ రియాలిటీలో జరగవు. మేము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా ఉన్నాం. హిందూ మతం అంటే అత్యంత విశ్వాసం ఉంది. ఈరోజు ఒక హిందూ భక్తుడిగా, ఒక హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే అత్యంత గౌరవంగా, అత్యంత భక్తిభావంతో హిందూ మతం అంటే ఉంటారు. ఆయన తిరుమల ప్రసాదం తినేటప్పుడు కూడా ఇంకా మనమన్న హిందూ మతంలో ఉండి ఎవరన్నా పెడితే ప్రసాదం చెప్పులు వేసుకొని అక్కడ రోడ్ల మీద ఉన్నప్పుడు తినేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు కానీ షూలు కానీ అట్లా వేసుకొని కూడా ప్రసాదం చాలా నిష్టగా
పాటిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు.